కదిరి పట్టణ ప్రజలకు రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ గురించి ఈరోజు విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి చేస్తున్నాము. ఈరోజు కూడా పట్టభద్రులందరికీ టీచర్స్ అందరికీ మన పార్టీ తరపు నుంచి వెన్నపూస రవీంద్రారెడ్డి గారు అలాగే రామచంద్ర గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి మన కదిరి కాన్స్టిట్యున్సీలో మన నాయకులు పివి సిద్ధారెడ్డి గారి నాయకత్వంలో మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్మన్ గారి అందరూ ప్రతి ఒక్కరూ మన పార్టీ బలపరిచినటువంటి వెన్నపూస రవీంద్రారెడ్డి గారు అలాగే రామచంద్ర రెడ్డి గారు ఇద్దరికీ అత్యంతగా మెజార్టీతో మనం గెలిపించుకోవాలని చెప్పేసి అందరినీ పిలుపులు ఇస్తున్నాము. ఆ విధంగానే ఈరోజు కానీ చాలా రోజుల నుంచి మేము విస్తృత ప్రచారం చేస్తున్నాము. ఈరోజు కూడా అదేవిధంగా అదే రీతిలో మన టీచర్స్ వీళ్ళకి కానీ పట్టభద్రులు కానీ అందరికీ ఓట్లు అభ్యర్థించేకి వచ్చాము. అందరూ దయచేసి రేపు 13వ తేదీ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఖచ్చితంగా మన పార్టీ మన జగనన్న నిలబెట్టిన అభ్యర్థులకే వెన్నపూస రవీంద్రారెడ్డి గారు అలాగే రామచంద్ర రెడ్డి గారు వీళ్ళకిద్దరికీ అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకొని ఓట్ను ఆయన బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. రఫీ భాయి ఫస్ట్ హా రఫీ కూడా